Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక రకంగా ఈ కరోనా మహమ్మారితో ఈ రకంగా ప్రభుత్వం పోరాడుతుంటూ ప్రజలకు ధైర్యం చెప్తుంటే మరొక పక్కన రాజకీయాలు మొదలైనాయి. ఎలాంటి రాజకీయాలు అంటే నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీల కోసం మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళందరికీ భరోసా కల్పించాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అటువంటి జీవోలు ఇస్తే ఆ జీవో కోర్టులో కోర్టు దాన్ని కొట్టేసిందని చెప్పి ఆనందపడుతుండడం, స్వాగతిస్తున్నారు తెలుగుదేశం నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు. ఏమనాలో వీళ్ళని తల్లిదండ్రుల కమిటీ ఒకటి ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 99% పైగా స్కూల్ కమిటీ నుంచి మాకు ఇంగ్లీష్ మీడియం కావాలా అని చెప్పి రెజల్యూషన్స్ లో పంపించినట్టు కూడా చర్చ చేయడం జరిగింది. మేము దీన్ని రాజకీయం చేయడం తెలుసుకోలేదు, దీన్ని రాజకీయ కొన్ని ఉపయోగపెట్టుకోవాలని ప్రయత్నం చేయలేదు. కేవలం డబ్బున్న వాళ్ళు మాత్రమే కార్పొరేట్ స్కూల్స్ చదువుతున్నారు. ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుతున్నారో వాళ్ళంతా కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారు. వాళ్ళకు మేలు జరగాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే దాన్ని కోర్టు కొట్టేస్తే అదేదో మా వైఫల్యంగా వాళ్ళు నిజంగా చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు అని అంటే ఏమన్నాలో మాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటండి, ఈ రీతిలో ఎందుకు వాళ్ళు వివరిస్తున్నారో అర్థం కావట్లేదు. బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కువ శాతంగా పట్టాలు ఇద్దామంటే దానికి వ్యతిరేకం, దాన్ని కూడా కోర్టులో వేసి రాకుండా చేస్తాం, మేము కోర్టులో వేసుకుంటాం మీకు రానికుండా చేస్తాం, కోర్టు తెలిపేసి మేము గెలుస్తాం, మేము స్వాగతిస్తాం, వాళ్ళకు మాత్రం బీదలకు పట్టాలు ఇవ్వకండి అన్న రీతిలో వివరిస్తున్నారు అని అంటే ఏమన్నాలో ప్రతిపక్ష పార్టీని నాకైతే అర్థం కావడం. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎటువంటి ఉపద్రవాలు వచ్చినా ఎటువంటి ఇది వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కోవాలి, బీదల విషయంలో ఒకటే పోరాడం, ఎందుకు అది కొరబడిందో మాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎందుకు ఎవరికండి నష్టం అంటే మీ ఉద్దేశము పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదనా? అంటే మీ ఉద్దేశము మీ పిల్లలు మీరు మాట్లాడేటువంటి వాళ్ళు, స్వాగతించే వాళ్ళు, కోర్టులో వేసిన వాళ్ళు, మీరు మీ పిల్లలంతా ఏ గవర్నమెంట్ చదువుతున్నారండి? మీరంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవడో ఒకటి చేయతామనండి? చాలా చాలా దారుణం అండి. ఒక మనిషి ప్రజల విషయంలో ఉన్నటువంటి చాలా ఉదారంగా ఉండాలి, పేదలకు మంచి జరిగే విషయంలో ఎప్పుడు కూడా చాలా గట్టిగా ఉండాలి. అలాంటి లేనప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మనము? ఎందుకోసం మీరు ఇంగ్లీష్ మీద వద్దంటున్నారో చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు మనవాడిని ఇంగ్లీష్ లో టీచ్ చేస్తున్నాడు, మన కూడా చూస్తున్నాడు, అంత ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తున్నాడు. ఆయన జపాన్ పోతాడు, జపాన్ బ్రహ్మాండంగా ఉంది, మీరంతా జపనీస్ భాష నేర్చుకోవాలి, జపనీస్ భాష మస్ట్ చేస్తానని మాట్లాడిన వ్యక్తి ఇంగ్లీష్ మీడియానికి ఈరోజు అడ్డుకుంటున్నాడు అని అంటే ఏంది ఇలా ఒక నైజం? ఇంకెట్టుగా డిమాండ్ చేస్తున్నాం, మీకు సిక్కుంటే మీ పిల్లలు ఎవరైనా కూడా మీరు స్వాగతించేవారు, మీ తెలుగుదేశం నాయకులు ఎంతో మంది నాయకుల పిల్లలు మీరు తెలుగులో చదివిస్తారని చెప్పండి. మీ పిల్లలకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇంకొకటి కూడా చెప్పారు, తెలుగు మీడియం పూర్తిగా తీసేదలుచుకోలేదు. మండలానికి ఎవరైనా తెలుగులో చదవాలా, తెలుగు మీడియమే కావాలనుకున్న వాళ్ళకు మండలంలో ఒక స్కూల్ పెట్టి ఆప్షన్ కూడా ఇస్తున్నామని చెప్పినా కూడా ఎందుకు ఈ రకంగా వివరిస్తున్నారు? మీరు సిగ్గుపడాలి. మీరు స్వాగతిస్తున్నటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు వాళ్ళు తలదించుకోవాలి. హైదరాబాద్ లో ఉంటూ నీ వ్యాపారాలు పెంచుకుంటూ, నీ హెరిటేజ్ స్టాక్ వాల్యూ పెంచుకుంటూ, నీ వ్యాపారాలు చేసుకుంటూ, మొన్నటి వరకు మోడీకి నేను ఒక్కనే ఆపోజిషన్, మోడీని చీల్చి చెడాడుతా అన్న వ్యక్తి ఈరోజు నాకు మోడీ ఫోన్ చేసినా, నీ మోడీ ఫోన్ చేసినా అని చెప్పి మాట్లాడుకునేటువంటి నీచ చరిత్ర ఒకసారి నువ్వు ఆలోచన చేస్తుంది. ప్రతిదీ రాజకీయమే, సిగ్గులేని రాజకీయం. ఇలాగ నీచంగా దిగజారాల్సిన పని ఏముంచిందో అర్థం చేసుకోవాలి. ఇంకొక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు అంటారు, మా కులం జోలికి వస్తే లేపేస్తాం. ఏంటండి ఈ భాషను? కులాలు మతాలుగా ఇప్పుడు మనం చేయాల్సింది. ఇప్పుడు కరోనా వైరస్ లో సామాజిక దూరం పాటించండి, సామాజిక దూరం ఉండాలి, మనిషికి మనిషి దగ్గర ఉంటే వ్యాధి ప్రమాదకర వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్తుంటే వీళ్ళు ఆ వ్యాధిని పక్కన పెట్టి అంతకన్నా భయంకరమైన వ్యాధిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, సామాజిక కులాల మధ్య విడదీసేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు లేపేస్తారా? గతంలో మీరు రాజశేఖర్ గారు లేపారు, ఆ విషయాలు తెలుస్తానే. మీకు అడ్డొస్తే ఎవరిని ఉండలేరు. మీరు ఇంత నీచంగా దిగజారన్న కులాల మధ్య మాట్లాడేటువంటి మాటలకు సంస్కారం లేకుండా మాట్లాడేటువంటి మాటలు వస్తున్నాయి. మా పార్టీలో ఉన్నారండి తమ వాళ్ళు, తమ వాళ్ళని ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకంగా ఊరు కులాన్ని వ్యతిరేకంగా చేసే అలవాటు మాకు లేదు.
కొంతమంది నీలాంటి ఉగ్రవాది టైప్ మాటలు మాట్లాడంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మేము చూసినాం అంతే. మీరు మీ నైజం బయటపడతాం, మాతో పెట్టుకుంటే మిమ్మల్ని లేపేస్తాం, మీరే లేచిపోతారు. అంటే ఏంటి ఈ మాటలు? ఎక్కడికి పోతూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రంలో రాజకీయాన్ని? కులాలు మతాల మధ్యన చిచ్చులు పెట్టి, కులాలు మతాల మధ్యన ఓపెన్ గా మాట్లాడేటువంటి నీచ స్థితికి మీరు దిగజారుతున్నారు అని అంటే, ఎస్ మేము ఒకటి రెండు సందర్భాల్లో వాడాం. ఎందుకు వాడామనంటే, ఈరోజు రమేష్ కుమార్ అంటే వ్యక్తి ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి వ్యక్తి, ఇది ఫ్యాక్సిస్ట్ రాజ్యము, నాకు భద్రత లేదని రాస్తాడా? ఎవరు ఉద్దేశం పెట్టి రాశావు నీ లెటర్? కనక మేడల ఎంపీ గారు రాసినటువంటి లెటర్ నేను సైన్ పెట్టామన్నటువంటి మాట వాస్తవమా కదా చెప్పుకు ధైర్యం ఉంటే. నిన్నటి వరకు నా సంతకం కాదు అనేటువంటి మాట నేను పెట్టలేదు అన్నటువంటి రీతిలో ఉన్నావు. నిన్న డీజీపీ కేసు ఇచ్చి దానిపైన ఎంక్వైరీ చేస్తామంటే అది నేనే రాశానని చెప్పి మాట్లాడతాను. ఇలాంటి ప్రజల మధ్యన ఈ క్యాస్ట్ పెడుతున్నారు అని చెప్పి కొంతమంది గురించి ఎక్స్పోజ్ చేయదలుచుకుంటే నిన్ను ఆయన మాట్లాడే మాట రాయపాటి సమస్య రాదు. సమాజం నిజంగా అందరం ప్రజలంతా సిగ్గుపడుతున్నారు. ఇటువంటి ఉపద్రవ పరిస్థితులలో అందరం ఒకటే పోరాడి ఈ వ్యాధిని నిర్మూలిద్దాం, ఈ వ్యాధి లేకుండా చేద్దాము, ఈ కరోనా వ్యాధిని అందరూ కలిపి ఎదుర్కొందాం అన్నటువంటి ఆలోచనకు రాకుండా రాజకీయాలు చేసేటువంటి నీచ స్థితికి తీశారు. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేసుకుందాం డీసెంట్రలైజేషన్ పైన అంటే ఇప్పుడు ఒక ఏడుపు. ఎప్పుడు మీ ఏడుపు ఎందుకు కాదు అంటే, మీరు అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోవాలా అని చెప్పి ఆలోచన చేసేటువంటి నీచ సంస్కృతికి మీరు దిగజారు. కియా ఫ్యాక్టరీ అన్నటువంటి వ్యక్తి ఏ రోజు మాట్లాడలేదు. కియా ఫ్యాక్టరీ వీరే ఒక పేపర్ ఒక సంబంధించినటువంటి ఒక దాంట్లో రాపించి కియా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుందని ఎగిరేటువంటి డాన్స్ వేసే స్టేజ్ మీరు వచ్చారని అంటే ఎంత నీచానికి మీరు దిగజారుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే చేయకపోతేనే మేము ప్రజల కోసం చేస్తాం. మా కులాలు మతాలు అటువంటివి ఎప్పుడు కూడా దరిదాపులకు రానే. మా కన్సర్న్ 50% రిజర్వేషన్ పెట్టినటువంటి ఏకైక పార్టీ రాదు దేశంలోనే. 50% రిజర్వేషన్ బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు ఇవ్వాలని చెప్పి పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక రిజర్వేషన్ విషయంలోనే కాదు, నామినేషన్ వర్క్స్ దగ్గర నుంచి అనేక సందర్భాలలో మన ఫిలప్ చేసినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి ఈసీ మెంబర్లలో కూడా పూర్తిగా బీసీలకు మహిళలకు ఇది చేయడం జరిగింది. ఇంతగా మేము ప్రతి ఒక్క దాంట్లో సామాజిక న్యాయం చేయాలి, ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మేము ఆలోచన చేస్తామంటే కులాలు మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి రకంగా మీరు మాట్లాడుతున్నారు. హౌస్ సైడ్స్ పేద ప్రజలకు హౌస్ సైడ్స్ చేస్తే తప్పేందండి? దానికి ఎందుకు మీకు అంత బాధ? ఎందుకండి ఇంగ్లీష్ మీద వద్దంటున్నారు? ఎందుకండి మాకే తెలుగు పైన గౌరవం లేదా? మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది. తెలుగు మహాసభలు నడిపించినటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, తెలుగు యొక్క ఔన్నతిని చాటి చెప్పినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, మీకన్నా ఎక్కువ గౌరవం ఇస్తాం. మీరు అసలు మీకు లేదా గౌరవం లేదు? నేను ఈరోజు అమెరికాలో అందరూ ఉన్నారంటే నేనే కారణం. నేను పెట్టినటువంటి కోర్సెస్ ఇంగ్లీష్ అది అని మాట్లాడుతూ ఇటు వచ్చి తెలుగు పేదవాళ్ళకు రానియద్దంట. అంటే నీ ఉద్దేశంలో పేద బరుగు బలిగిన వర్గాల ప్రజలు కూలర్ కూలర్గానే ఉండాలి, వాళ్ళ వృత్తిని వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ పైకి ఎదగకూడదు అటువంటి నైజం మీద బయటపడుతాం. అందుకనే ఇలా చేస్తున్నాం, ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం. కులాల మధ్యన మతాల మధ్యన మాట్లాడే రాయపాటి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. నీకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని లేపే ధైర్యం ఉంటే రా, రోడ్ పైకి రా, ఎంతవరకు పోరాడతావో చూస్తాం. ప్రజల తరఫున మేము నిలబడతాం, రా నువ్వేం మాట్లాడతావో రా చూసుకుందాం. ఇలాగా నీ భాషలు మాట్లాడేది నువ్వు లేపేస్తావా? గతంలో రాజశేఖర గారిని మీరు చేశారు, ఇప్పుడు అదే చేయాలనుకుంటున్నారు? మీ పప్పులు ఉడతావు. మేము సామాజిక న్యాయంలో ఎటువంటి ఒడిదొడుకులు మీ వాళ్ళు ఎంతమంది అడ్డుకున్నా మేము ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల ప్రజల విషయంలో కానీ మైనార్టీలు ఎస్సీ ఎస్సీ విషయంలో కానీ ఖచ్చితంగా నిలబడతాం. వాళ్ళకు అండగా వాళ్ళ శ్రేయస్సు కోసం నిలబడతాం. రాష్ట్రంలో ఏ చిన్న ఉపద్రవం వచ్చినా, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా మీలాగా పబ్లిసిటీ ఇచ్చుకోకుండా ప్రతి దానికి దోమలపైన యుద్ధం, కత్తి పెట్టి దోమలపైన యుద్ధం, దోమలు ఆడేమోగా అనేది కనిపెడుతున్నాం, ఎలకలపైన యుద్ధం అని చెప్పి ఎలకకు 10,000 దోమకు 20,000 దోచుకున్నటువంటి సంస్కృతి మాది కాదు. ఆ పబ్లిసిటీలకు దూరంగా ఉంటాం, చేసే కార్యక్రమం చక్కగా చేస్తాం. నువ్వు ఎంత వ్యతిరేకించినా పేదల విషయంలో, నువ్వు ఎంతగా వ్యతిరేకించినా మేము మాత్రం ఆ పేదల పక్షపాతమి. బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఇంగ్లీష్ మీడియం కోసం మేము అనునిత్యం ప్రయత్నం చేస్తాం, అది సాధించి తీరుతాం. నీ యొక్క దొంగ ఎత్తును ఎదుర్కోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కులాల మధ్యన మాట్లాడే మాటలు వాళ్ళకు ప్రజలు గుణపాఠం చెప్తారు. మీరు ఎన్ని మాట్లాడినా మా కమిట్మెంట్ ఒకటే, మేనిఫెస్టోలో ఉన్నట్టు అమలు చేయడం, పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడం,
మా నైజం మా రాష్ట్రాడి గారు గతంలో తెలియజేశారు, జగన్మోహన్ గారు అంతకన్నా బాగా చేసి తండ్రి కన్నా మంచి పేరు తెచ్చుకుంటాడని చెప్పి తెలియజేస్తున్నాను.